స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ పలుకులు ఎడిటర్ సిడబ్ల్యూపిసి మినిస్ట్రీస్ అధ్యక్షులైనటువంటి మా తాతయ్య గారు జమ్మండ్లమూడి నాగేంద్రం గారు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందుగా ఒక పాట విందాం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతుకోలేనయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతుకోలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ మౌడే లేకుండా నే బ్రతుకోలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకోలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ మౌనే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉండానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా,
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. టీవీ కార్యక్రమం చూస్తున్న మరీ మీకు ప్రభునామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే నీడల దేవుడు మంచి కృప, మంచి ఆధిక్యత, మంచి అనురాగం, మంచి ఆరోగ్యం దేవుడు మనకి ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాడు. పోగొట్టుకొనవద్దు, చక్కగా దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకొని మనం పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినటం మంచిది. వినినటువంటి మాటల ప్రకారంగా నడుచుకునట ఇంకా చాలా మంచిది. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా విందాం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం, దయచేసి బైబిల్ ఉన్నవారు చదువుకుందాం. 14వ వచనం నుంచి చదువుదాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. చాలు, జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చూడండి మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండరు. దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. కారణం ఏమిటనగా, సుబుద్ధి కలిగి దావీదు ఎప్పుడైతే ప్రవర్తిస్తూ వచ్చాడో అన్ని విషయాల్లో, దేవుడు అందరికీ తోడుగా ఉండడు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరికీ లేక ప్రసంగం చేసేవాళ్ళకి, గాయకులకి, అందరికీ దేవుడు తోడుగా ఉండాడని భ్రమపడుతూ ఉంటారు. అలా దేవుడు ఎవరికి తోడుగా ఉండడు. మరి ఎవరికయ్యా తోడుగా ఉండేదని మనం ఆలోచిస్తూ ఉంటే, ఎవరైతే సుబుద్ధి కలిగి, ఎవరైతే ఓర్పు కలిగి, దీర్ఘశాంతం కలిగి దేవునికి ఇష్టంగా ఉంటారో వారికి ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడు. ఇప్పుడు దావీదుకి తోడుగా ఉండడానికి గల కారణం ఆయనకు సుబుద్ధి కలిగి ఉంది. సుబుద్ధి అని అంటే మంచి బుద్ధి అని. సు అనేటువంటి అక్షరంలో చాలా గొప్ప ధన్యత ఉన్నది, గొప్ప అనుభవం కూడా ఉంది. సు గనక జరిస్తే ప్రతి మాటకే మంచి విషయాలు, క్షేమకరమైన విషయాలు వస్తూ ఉంటాయి. సూను దూరంగా చేస్తే దానికి భావం ఉండదు. మీరు ఆలోచించండి. అందుకనే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు గనక గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని రప్పించి యెరూషలేం మీద రాజుగా ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం బోధకులమైన, విశ్వాసులైన, పరిశుద్ధులైన, పరిచారికులైనా నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చాలా మంచిది. అలాగూ నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించటం వలన దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన నీ మీదకు వస్తూ ఉంటుంది. ఫిడర్ గమనించండి, దావీదుకు తోడుగా ఉండటం వలన మీరు ఒకసారి గమనించండి, గొర్రెలు కాసుకునేటువంటి వాడిని తీసుకొని వచ్చి రాజుగా చేశాడు. ఎందుకంటే అతని సుబుద్ధి వల్ల. ఈ సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి పరివర్తన. మనం ఒకసారి గమనించండి, సూను తీసేసి కొన్ని అక్షరాలు మనం పలికినప్పుడు దానిలో మంచి రాదు. ఈ సూ పెట్టినప్పుడే మంచి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు బుద్ధి అని అంటే పాడు బుద్ధి ఉండొచ్చు, పక్షపాత బుద్ధి ఉండొచ్చు, దుర్బుద్ధి ఉండొచ్చు, దుష్టబుద్ధి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు సూను చేర్చేటప్పటికల్లా సుబుద్ధి, మంచి అక్షరాల్లో కూడా మంచి ఆధిక్యత కలిగిన అక్షరాలు ఉంటాయి, మళ్ళీ శాపగ్రస్తమైనటువంటి అక్షరాలు ఉంటాయి. మొత్తం కావాల్సిందే. అయితే ఇక్కడ గమనించండి, దావీదు మంచి సుబుద్ధి కలిగి ఉండటం వలన సౌలు కూడా భయపడ్డాడు. దేవుడు వానికి తోడుగా ఉన్నాడు, సౌలు కూడా భయపడిపోయాడు. మళ్ళీ ఒకసారి మాట చూద్దాం, 5వ వచనం కూడా చదువుదాం. అక్కడే సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చను కనుక ఏది దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి
ఏది సౌలు ఎక్కడికైతే పంపిస్తున్నాడో అక్కడికల్లా దావీదు వెళుతూ ఉన్నాడు. నేను ఎలనన్ను అనడు, లేకపోతే పోయినటువంటి పనిని సోమరితనంగా చేయడు. చూడండి, ఇక్కడ దావీదు సౌలును తనను పంపిన పనికెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించారు. జనులందరి దృష్టి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండారు. పిల్లలు గమనిస్తున్నారా? దేవుని దృష్టికి సుబుద్ధి కలిగి ఉన్నాడు, ప్రజల దృష్టిలో కూడా దావీదు మంచి సుబుద్ధి కలిగి సౌలు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని చేసుకుంటూ వచ్చాడు. అందుకనే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే మంచి సుబుద్ధి కలిగి మంచి పరివర్తన కలిగి మంచి ఓర్పు సహనం కలిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి మాత్రం దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఈ సుబుద్ధి ఉండటం వలన జరిగేటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథములో 13వ అధ్యాయంలో 15వ వచనం ఒక మాట చదువుదాం. సుబుద్ధి దయను సంపాదించింది. సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఏముంటుంది అంటే దయ ఉంటుంది. మీరు ఆలోచించండి, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిలో ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటాడు ఆ మనుషుడు. అంతేగాని ఈర్ష్య, కక్ష, చెడు బుద్ధి, లేకపోతే చెడు మాటలు కలిగి ఉండడు అతను. అందుకనే దావీదులో దయ కూడా ఉంది. ప్రియులారా గమనిస్తున్నావా? మరి నువ్వు ప్రసంగం చేస్తున్నావు, ప్రార్థన కలుగుతున్నావు, విశ్వాసిగా పరిచర్య చేస్తున్నావు, మరి నీలో కొంచెమైనా దయ, ప్రేమ, జాలి అనేటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవటం మంచిది. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా, ప్రమాదకరమైన స్థలంలో ఉన్నా దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. అంతేగాని ప్రసంగం చేసిన మాత్రాన లేక మనం మందిరానికి వెళ్ళినంత మాత్రం దేవుడు తోడుగా ఉండడు. నీ క్రియలు మంచిగా ఉండాలి. ఇలా గమనించాల్సిన విషయం, నీ క్రియలు కనుక మంచిగా ఉంటే దేవుడు నీకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి నిన్ను చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి 19వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుదాం. అక్కడే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. చూడండి, ఎప్పుడైతే సుబుద్ధి కలిగి నడుస్తూ ఉంటాడో వానికి దీర్ఘశాంతం ఉంటుంది, వానిలో దయ ఉంటుంది, వానిలో కృప ఉంటుంది, వానిలో దేవుని యొక్క లక్షణాలు ఉంటాయి. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా వానికి తోడుగా ఉంటాడు. పిల్లరా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఎలాంటి బలహీనత రాదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఆర్థిక పరిస్థితి ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు అనారోగ్యం పాలవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పని అయినా సాధించడానికి అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అందుకనే సుబుద్ధి కలిగి ఉండటం వలన దేవుడు వానికి తోడుగా ఉంటాడు. దావీదుకి వాళ్ళ మామ కూడా భయపడ్డాడు. దేనివల్ల తెలుసినా? అతడు సుబుద్ధి కలిగి సౌలు చెప్పిన పనులన్నీ కూడా సాధించటం వలన ప్రజలందరికీ కూడా దావీదు మీద దృష్టి కలిగింది. అందుకని వాళ్ళ మామ కూడా భయపడ్డాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే మంచి లక్షణాలు ఉంటాయో, ఎప్పుడైతే మంచి ప్రవర్తన ఉంటుందో, ఎప్పుడైతే మంచి బుద్ధి ఉంటుందో, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు పోయిన చోటల్లో కూడా నీకు దేవుడు జయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. ప్రియులారు, ఆలోచించవలసిన విషయం చూడండి. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువకు కూడా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ దేవుని యొక్క యుద్ధములు జరిగించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, మోషాకు మంచి సన్నిహితుడైనటువంటి వాడు. అందుకనే దేవుడు యెహోషువకు తోడై ఉండటం వలన చూడండి అతని కీర్తి దేశమంతట కూడా వ్యాపించింది. ప్రియులారు గమనిస్తున్నావా? దేవుడు కనుక నీకు తోడై ఉంటే నీ కీర్తి కూడా ప్రపంచమంతా కూడా ప్రాకిద్ది. ఆలోచించు, నీ అంతటా నువ్వు నేనేదో కీర్తి తెచ్చుకోవాలని నీ అంతటా నువ్వు గప్పాలు కొట్టుకుంటూ మాట్లాడితే నీ కీర్తి రాదు. ఎప్పుడు వస్తుంది నీ కీర్తి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు నీకు కీర్తి వస్తుంది,
నీవు సువిద్ది కలిగి ప్రయత్నం చేస్తావు, దయను సంపాదిస్తావు, దయగా తోడు కూడా నువ్వు చాలా జాలి, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా నీలో ఉంటాయి. అందుకనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఏ స్థలంలో యుద్ధానికి వెళ్ళినా దావీదుకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సౌలు దావీదు అంటబడ్డ దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. ప్రియులారు గమనించండి, అందుకనే యెహోషువ కీర్తి ఎందుకో తెలిసిన, యెహోషువ దేవుని ఎందు భయభక్తులు గలవాడు. అందుకనే మోషేత అన్నాడు, యెహోషువని ఏర్పాటు చేయి, అతడు అన్నిటికీ సమర్థత గలవాడు అని చెప్పానని దేవుడు తెలియపరిచినటువంటి యెహోషువను అభిషేకించాడు మోష. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ వారికై వారు దేవుని సేవకులైనందు మాత్రాన వారు ఆశీర్వాదంగా ఉండలేరు, వారి కీర్తి కూడా బయటికి పోలేదు. గమనించండి, అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి దేవుని యొక్క గుణగణాలు ఉంటాయి వాళ్ళకి. అందుకనే ప్రభునందు పిల్లరా, చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. మనం గమనించం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండు. ఆయనకి ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సును కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు. ఇబ్బంది లేదు, నీకు అపాయం రానియడు, నీకు హాని రానియడు, నీకు భీతి కలగనియడు, నీకు భయం రాదు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. ప్రభునందు ప్రేమైనటువంటి వారు గమనించండి, సుబుద్ధి చాలా దయ ప్రేమ సమస్తం సంపాదిస్తూ ఉంటుంది. సుబుద్ధి గల వాళ్ళకి జనం కూడా భయపడుతూ ఉంటారు. మంచివానికి ఎప్పుడైనా మంచి బుద్ధి కలిగి ప్రేమ కలిగి అనేకమైనటువంటి దాన ధర్మములు కలిగి నడుస్తున్నటువంటి వానికి అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని యెహోషువ కీర్తి ప్రపంచమంతా పాకింది. మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకో తెలిసిన, దేవునికి ఇష్టంగా నడిచాడు ఆయన, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిచాడు. దావీదు కూడా దేవుని ఇష్ట ప్రకారంగా నడిచాడు. దావీదు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుట వలన దావీదుకి తోడుగా ఉన్నాడు. దేవుడే ఒక సాక్ష్యం ఇచ్చాడు దావీదుని బట్టి. ఒకసారి చదువుదాం, 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఇత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా. చూడండి, ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ వచ్చాడు. ఒక్క ఆజ్ఞ కూడా పోనీయలేదు ఆయన. పిల్లాడు గమనించండి, మనం ఏదో ప్రార్థనకి వెళుతూ ఉంటాం, ఆజ్ఞలు పోగొడతాం. ఏ ఆజ్ఞ ప్రకారం నడుస్తాం మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు సన్మానించాలి అని ఉంది బైబిల్లో. అట్టాటి వానికి దీర్ఘాయువు ఉంటుంది అని చెప్పాడు. మరి దాని ప్రకారంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? అందుకని దేవుడు మాకు తోడున్నాడు, మాకు తోడున్నాడని అందరూ గందరగోళంగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు గనక తోడుగా ఉంటే, ఇప్పుడు యేసోపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ అన్నలు గుంటలేసి సంపాలనుకున్న దేవుడు సంపనీయలేదు. ఐగుప్తులు అమ్మబడ్డాడు. పోతిపరు ఇంట్లో ఎప్పుడైతే యేసోపు అడుగు పెట్టాడో పోతిపరు ఇల్లంతా కూడా మంచి ఆశీర్వాదంతో, దీవెనతో, మంచి వైభవంతో ఉండిపోయింది. చూడండి పిల్లలు గమనిస్తున్నారా, దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడు ఏ స్థలంలో ఉన్నా, ఏ దిక్కులో ఉన్నా కూడా దేవుడు మంచి కృప, మంచి ఆనందం, మంచి సంతోషం ఇవ్వటానికి అవకాశం కలిగింది అన్నమాట. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు సుబుద్ధి కలిగిన అడుగుతూ నేర్చుకో. దుర్బుద్ధి తీసేయి, దుష్టబుద్ధి తీసేయి, పాడుబుద్ధి తీసేయి, పక్షపాత బుద్ధి తీసేయి. నువ్వు దేవుని సన్నిధిలో మంచిగా నడటం నేర్చుకో. దేవుడు నీకు మంచి కృప, మంచి ఆదరణ, మంచి దయ, మంచి ఓర్పు, మంచి సహనం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు యెహోషువ పోయినంతకాలము మంచి కీర్తి ఇచ్చాడు. ప్రియులారా గమనిస్తున్నారా, దావీదు కూడా అలాంటి కీర్తిని సంపాదించాడు. దావీదు కూడా దేవుడు దీవించాడు ఆయన్ని. అందుకనే దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు పోయేటువంటి పని అంతట్లో కూడా దావీదుకు మంచిగా తోడుగా ఉండి దావీదును మంచిగా నడిపాడు. అందుకనే ఆయన గొర్రెలు కోసుకునేటువంటి, గొర్రెలు కాస్తున్నటువంటి వాడిని, ఆ కాపరిని వదిలించి తీసుకొని వచ్చి దేవుడు తోడుగా ఉండటానికి ఆయన గొప్ప కార్యం చేశాడనమాట. చూడండి, సామెతల గ్రంథములో 3వ అధ్యాయంలో 32వ వచనం ఒకసారి చదువుదాం. కుటిలవర్తనుడు, చూడండి ఇక్కడ, కుటిలవర్తనుడు యెహోవాకు
అసహ్యుడు. చూసారా, గమనించారు అక్కడ? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుస్తూ ఉంటాడో వాళ్ళకి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు తోడుగా ఉన్నవాడు దేనికి భయపడడు. ప్రపంచమంతా తల్లకిందలైనా, ఆకాశాలు విరిగి కింద పడుతున్నా, భూకంపం జరుగుతున్నా, లేకపోతే తుఫానులు వచ్చినా, ఏది జరుగుతున్నా, పిడుగులు విసిరినా, ఏది జరిగినా కూడా దేవుడు తోడుగా ఉన్నవాడు మాత్రం మంచి ధైర్యంగా ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు, మంచి కృపానికి ఇస్తాడు, తన జీవితకాలం అంతా సంతోష ఆనందాలతో ఊరవుకిపోతూ ఉంటాడు. అందుకనే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి, మోషేతో అన్నాడు ఒక మాట దేవుడు, 3వ అధ్యాయం నిర్గమ కాండములో 12వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. బైబిల్లో మోషే, నువ్వు భయపడవలసి పని లేదు, ఐగుప్తులో నీకు నిశ్చయంగా నేను తోడుగా ఉంటాను, వెళ్ళు, నేను ఆ పరోతో మాట్లాడతాను, పరో దగ్గర నీకు భయం రానివ్వను, పరోకి భయం కలిగిస్తాను, వెళ్ళు. 600,000 మందిని నడిపించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఇంటిలో కుటుంబాన్ని నడపలేక చాలామంది మరణిస్తున్నారు, అనేకమైన అవాంఛమైనటువంటి కార్యాలు చేసి అనేకమైన దుర్మార్గ పనులు చేసుకొని వారంతట వారే మరణం తీసుకుంటున్నారు. ఒక ఇంటి వాళ్ళని ఏలుబడి చేయలేక, పిల్లలు గమనిస్తున్నావా, 600,000 మందిని ఐగుప్తు నుంచి కనానుకు నడుపుతున్నాడంటే మోషే మంచి సాత్వికుడు. అందుకనే దేవుడు ఆయనకి పని అప్పచెప్పాడు, దేవుడు ఆయనకి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, మీరు గమనించాల్సినటువంటి విషయం. అందుకనే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు మంచి ఆశీర్వాదంగా ఉంటారు, ఆధిక్యత కలిగి ఉంటారు, మంచి కృప కలిగి ఉంటారు, మంచి ఆధిక్యతతో నడుస్తూ ఉంటారు. చూడండి, యిర్మీయా గ్రంథములో 15వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మీకు రిఫరెన్సులు ఎందుకు ఇస్తున్నానంటే వాక్యానుసారంగా మీరు నడవటానికే రిఫరెన్సులు ఇస్తున్నాను. చూడండి, అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఎత్తడి ప్రకారముగా నేను నియమించేదను. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, యిర్మీయా ఈ ప్రజలకు నువ్వు భయపడవద్దు, వాళ్ళు బెదిరిస్తే నువ్వు బెదరబాకు, వాళ్ళు ఉరిగితే నువ్వు దడుచుకోబాకు, నిన్ను ఎలా చేస్తానో తెలుసునా, నేను నిన్ను ఈ ప్రజలకు పడగొట్టని ఇత్తడి ప్రకారముగా నేను నియమిస్తాను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహో సెలవిచ్చున్నాడు. చూడండి ఎంత గొప్ప కురిపించాడు యిర్మీయాకి. ఆలోచించండి, దేవుల్లో నీవు కూడా ఫలిస్తూ ఉంటే నిన్ను ఇంకా దేవుడు ఫలింపజేస్తాడు, కానీ ఆ చెట్టు జోలికి పాడు. ప్రియులరా, ఆలోచిస్తున్నావా, గమనిస్తున్నావా? చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో 5వ వచనంలో యోబు గ్రంథంలో యోబు అంటూ ఉన్నాడు ఒక మాట, గమనిద్దాం అక్కడ. సర్వశక్తుడు ఎంకరు నాకు తోడయ్యి ఉన్నాడు. చూడండి, నన్ను వదిలిపెట్టలేను, ఆస్తి పోయినా, పిల్లల పోయినా, గొడ్డు పోయినా, బిడ్డల పోయినా, నా యొక్క శరీరం మీదకి వ్యాధి వచ్చినా నా దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేరు, నాకు తోడుగా ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూనున్నారు, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడిను, బండ నుండి నా నిమిత్తం నూనే ప్రవాహముగా పారింది. దేవుడు అంత కృప నాకు ఇచ్చాడు. పిల్లలు ఆలోచించారా, ఎందుకు తెలిసిన పరిశోధించిన తర్వాత యోబుకి దాదాపు అంతకుముందు ఉన్న 7,000 గొర్రెలకి 14,000 గొర్రెలను ఇచ్చాడు. ఆలోచించండి, యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగి నడిచినటువంటి వాడు. యోబు మంచి గుణగణములు కలిగినటువంటి వాడు. అందుకని దేవుని విషయంలో ఇంకా కొంతమంది అయితే చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎవరికైనా బలహీన పడతారు. ఒకవేళ పిల్లలకు జబ్బు వచ్చినా, ఒకవేళ ఇంటిలో వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా ఊరకనే కుంగిపోతారు, ఊరకనే దిగులు పడిపోతారు, ఊరకనే వేదన పడిపోతారు. దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మంచి కృపిస్తాడు. పిల్లలు ఆలోచించండి, ఆయన పరిశోధించినప్పుడు నువ్వు భయపడవద్దు, ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు దిగులు పడవద్దు, ఆయన నిన్ను పరిశోధన జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తబాకు, ఎక్కడికి నువ్వు ఆ పరుగులు ఎత్తవద్దు. చూడండి, దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు.
నువ్వు సుబుద్ధి కలిగి మంచి ఆధిక్యత కలిగి నడుస్తూ ఉంటే దేవుడు మంచిగా తోడుగా ఉంటాడు, మంచి కృప నీ మీదకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ 20వ అధ్యాయము 11వ వచనం యిర్మీయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా, అదే సంగతి, పరాక్రమం గల సూర్యుడు ఎలా ఉంటాడో పరాక్రమం కలిగినటువంటి సూర్యుని వలనే దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి ఆయన ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, యిర్మీయా ఇచ్చినటువంటి సాక్ష్యం. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను చేస్తున్న నా పరిచర్యలు కూడా దేవుడు నాకు పరాక్రమం గల సూర్యుని వలె తోడుగా ఉన్నాడు. లేకపోతే అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఆటంకాలు అభ్యంతరాలు ఎన్ని వచ్చినా కూడా దేవుని కృపను బట్టి నేను వాటిని చూసి భయపడలేదు. కాబట్టి మీరు కూడా సుబుద్ధి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. అలాగూ దేవుడు తోడుగా ఉండేటట్టుగా మీ క్రియలు మార్చుకొని, ఒకవేళ అక్రమమైన క్రియలున్నా, ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి దుష్కార్యాలు మీ దగ్గర ఉన్నా మానేసేయండి. సుబుద్ధి కలిగి నడవటం నేర్చుకోండి. మంచి ఆరోగ్యంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు, గంతులు వేస్తూ ఉంటావు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటాడు. కాబట్టి అలాగుండి ముందుకు సాగవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంతటితో దేవుని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. ఎవరైతే సుబుద్ధి కలిగి నడుస్తూ ఉంటారో నాయన దావీదుకి తోడుగా ఉన్నావు, యెహోషువకు తోడుగా ఉన్నావు నాయన, అలాగే యోసేపుకు తోడుగా ఉన్నావు ప్రభువా, వారిని దీవించావు. యిర్మీయాకు తోడుగా ఉండే నీ పరిచర్యలో నాయన ఇత్తడి స్తంభం వలె యిర్మీయాని ఏర్పాటు చేసావు నాయన. తండ్రి నీకు వందనాలు. పరాక్రమ గల సూర్యుని వలె నాయన నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. కృపలు ఆదరించి దీవించి ఆయా టీవీ కార్యక్రమం వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎలా నడవాలో వారు కూడా ప్రభు నీ వాక్యానుసారంగా నడిచి వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న అనారోగ్యం, వారికి ఉన్న సమస్యలను మీరు తీర్చండి ప్రభు. వారికి కావాల్సిన నీవులు అనుగ్రహించండి, స్వస్థపరచండి, కార్యం జరిగించండి. నాయన బలం కలిగి మీ సన్నిధిలో నడుచుటకు మంచి కృప కలిగి, ఆర్థిక పరిస్థితి ఉంటే ఆర్థిక పరిస్థితి లేకుండా వారికి మంచి కృపిచ్చి మంచి కీర్తిచ్చి నీ బిడ్డలు నీ అందు భయభక్తులు కలిగి నడుచుటకు సహాయం చేయండి. కార్యక్రమం వింటున్న నీ బిడ్డలందరికీ తోడుగా ఉండమని సమస్తం మీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యాన్య సహాసము ఎప్పుడో ఎల్లప్పుడూ మనకందరికీ ఆయన కృప నిరంతరము సకల పరిశుద్ధులకును, గ్రామాలకును, సంఘాలకు, మందిరాలకు, దైవజనులందరికీ ఆయన తోడయ్యుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకుందాం. ఇప్పుడు ఇన్న ఈ వాక్యము మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకోగలరని మనవి. ఎవరైనా ఈ యొక్క టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేవారు ఉంటే మా అకౌంట్ నంబర్కు పంపించండి. పంపించి దేవుని ఆశీర్వాదాలు మేలు పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.